पार्टी की इलेक्शन कमीशन ऑफ इंडिया जेबु संस्थगा मारी मुनुगोडु एन्निकल्लो प्रजल मनसु गेलुचुकुने दम्मुलेनि भारतीय जनता पार्टी ई एन्निकल्लो एक्कड डिपॉजिट पोतारो अनेटटुवंटि भयंतोनि ఇవాళ అనేక రకాలైనటువంటి అక్రమాలకు తెరదీస్తుంది భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగమే కోట్లాది రూపాయల డబ్బుల కట్టలు ఇవాళ పోలీసు వాళ్ళ తనిఖీల్లో దొరుకుతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీవి. దాంట్లో భాగమే ఇవాళ మందు విపరీతంగా గ్రామాల్లో తాగిపిస్తూ ఇవాళ ఈ మునుగోడు నియోజకవర్గంలో యువతను చెడగొడతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. చివరికి ఇంకా దుర్మార్గం ఏంటంటే గతంలో మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మా కారు గుర్తును పోలినటువంటి రోడ్డు రోలర్ వల్ల ఆ గుర్తు ఉండడం వల్ల ఈవీఎం లో వృద్ధులు గాని ఇతర పెద్ద మనుషులు కొద్దిమంది వాళ్ళు కొంత కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. దానివల్ల మాకు పడాల్సినటువంటి ఓట్లు రోడ్ రోలర్ గుర్తుకు పడిపోతున్నాయి. గతంలో కూడా ఇదే నల్గొండ జిల్లాలో 29,000 ఓట్ల మెజారిటీతో గెలవాల్సినటువంటి ఒక స్థానాన్ని మేము 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయినాం. కారణం ఏంది? కేవలం ఈ రోడ్ రోలర్ గుర్తు. కాబట్టి అప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ ఇస్తే దీన్ని తొలగించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. రోడ్ రోలర్ గుర్తును తొలగించమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా చాలా స్పష్టంగా రోడ్ రోలర్ షెల్ బి డిలీటెడ్ అని చెప్పి ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది, నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ మునుగోడు ఎన్నికల్లో ఇవాళ ఓట్లు పడవనేటటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చాలనేటటువంటి ఒక కుట్ర బుద్దితో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ప్రభావితం చేసి ఇవాళ ఇక్కడ మాది 4వ నెంబర్ అయితే మా 4వ నెంబర్ కింద 5వ నెంబర్ ఒక అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి ఇవాళ రోడ్ రోలర్ గుర్తును కేటాయించి మా ఓట్లు రోడ్ రోలర్ గుర్తుకు పడేటట్టుగా ఒక చిల్లర ప్రయత్నం ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసింది. ఇది సిగ్గుచేటైన చర్య. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకొని తద్వారా ఓట్లు సంపాదించడం నైతికమైతే తప్ప ఇలాంటి అనైతికమైనటువంటి చర్యల వల్ల ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను జేబు సంస్థగా మార్చుకొని ఇవాళ గుర్తులు మమ్మల్ని పోలినటువంటి గుర్తులు ఇవాళ మా గుర్తుకు దగ్గరగా మాది 4వ నెంబర్ అయితే 5వ నెంబర్ లోనే రోడ్ రోలర్ గుర్తును కేటాయిస్తూ ఇవాళ ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని ప్రభావితం చేసినటువంటి భారతీయ జనతా పార్టీది ఒక పిరికి పంద దద్దమ చర్యగా టీఆర్ఎస్ పార్టీ మేము భావిస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే ప్రజల మనసులు గెలవండి, మీకు దమ్ముంటే ఈ 8 ఏళ్లలో మీరు చేసిన మంచి పనులు చెప్పి ప్రజలు ఓట్లు అడగండి, కానీ ఇవాళ అనైతికమైనటువంటి చర్యల ద్వారా టీఆర్ఎస్ పార్టీకి పడే ఓట్లను చీల్చాలనేటటువంటి ఈ కుట్ర ఇవాళ ప్రజాక్షేత్రంలో మేము ఖచ్చితంగా ఎండగడతాం. మేము దీన్ని ఇంతటితో విడిచిపెట్టాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఇప్పటికే చాలా రాత్రి అయింది, ఆలస్యమైంది, కాబట్టి శాంతియుతంగా కొనసాగిస్తున్నటువంటి మా ఆందోళన ఇవాళ కొద్ది మంది మా కార్యకర్తల్ని నాయకుల్ని మా ప్రజాప్రతినిధి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము పోలీసు వాళ్లకు సహకరిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా సహకరిస్తూ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న దృష్ట్యా మేము శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో మా ఆందోళనను ఇక్కడ కొనసాగించినాం. సో ఈ ప్రెస్ మీట్ తర్వాత మా ఆందోళనను ఇక్కడ విరమిస్తా ఉన్నాం, కానీ ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, కోర్టుకు వెళ్తాం. కోర్టు ద్వారా న్యాయస్థానం ద్వారా ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యంలో ఒక పార్టీగా మాకేమేమి హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ సాధించుకునేటటువంటి మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇవాళ సిగ్గుపడాలి భారతీయ జనతా పార్టీ. కోట్లాది రూపాయలు మునుగోడు నియోజకవర్గంలో పంచుతూ వందలాది వేలాది లక్షలాది బాటిళ్లు మునుగోడు నియోజకవర్గంలో పంచుతూ అయినప్పటికీ ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి ధైర్యం లేక ఇవాళ మళ్ళీ ఒక చిల్లర పన్నాగంతో ఇవాళ రోడ్ రోలర్ గుర్తును ఇవాళ మా కారు గుర్తు కింద వచ్చేటట్టు చేయడం, ఎన్నికల కమిషన్ ను జేబు సంస్థగా మార్చుకుని ఈ రకంగా చిల్లర ప్రయత్నానికి దిగడం అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ తన ఓటమిని ఒప్పుకున్నట్టే. కాబట్టి ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఇలాంటి అనైతికమైనటువంటి చర్యలు చేస్తున్న భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా చావు దెబ్బ కొట్టాలి, ఆ పార్టీ డిపాజిట్లు పోగొట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని చెప్పి సందర్భంగా నేను మునుగోడు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని వ్యవస్థల్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి తమ జేబు సంస్థలుగా మార్చుకున్నారు. దాంట్లో భాగమే ఇవాళ ఈ రకమైనటువంటి నిర్ణయం. గతంలో ఎన్నడు మీరు గమనించినట్టయితే కారు గుర్తు కింద రోడ్ రోలర్ గుర్తు రాలే. కొన్ని సందర్భాల్లో ఒకటే ఈవీఎం లో రోడ్ రోలర్ గుర్తు వచ్చినటువంటి సందర్భంలో మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. మా రిక్వెస్ట్ ను మన్నిస్తూ ఈ గుర్తును తొలగించవచ్చు అని చెప్పి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచన కూడా చేసింది. అయినప్పటికీ ఒక డైరెక్షన్ ఉన్నప్పటికీ ఇవాళ కావాలని చెప్పి మునుగోడులో డిపాజిట్ కూడా రాదనేటటువంటి భయంతో అపనమ్మకంతో ఇవాళ ఈ రకమైనటువంటి సిగ్గుమాలిన చర్యకు భారతీయ జనతా పార్టీ దిగింది. దీన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజలు గమనిస్తా ఉన్నారు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళేమో ఈ రకమైనటువంటి అనైతిక చర్యల ద్వారా ఈ రకమైనటువంటి పిరికి పంద చర్యల ద్వారా ప్రజల మనసులు గెలుచుకుంటారని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో
ప్రజలు ప్రభువులు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే వాళ్ళని గతంలో చాలా మందికి తగిన రీతిలో బుద్ధి చెప్పినారు. ఇక్కడ కూడా మునుగోడులో కర్రు గాల్చి వాత పెట్టి భారతీయ జనతా పార్టీ డిపాజిట్ పోగొట్టడానికి మునుగోడు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి పిరికిపంద చర్యల ద్వారా మునుగోడు ప్రజల మనసులు గెలవలేరు అని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టుకునేటటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అయినప్పటికీ కూడా ఇవాళ రోడ్డు రోలర్ గుర్తుకు సంబంధించి మేము ఇక్కడ ఆర్వో ఆఫీస్ దగ్గర చెన్నూరులో శాంతియుత పద్ధతిలో మా కార్యకర్తలు కొంత కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళకు కూడా మేము సహకరించడం ఇవాళ ఎమ్మెల్యేలుగా కూడా మేము ఇవాళ ఇక్కడికి వచ్చి శాంతియుతమైనటువంటి పద్ధతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా యొక్క మాకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా జేబు సంస్థగా మారిపోయినటువంటి విషయాన్ని ఈ జిల్లా ప్రజలకు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు వివరించడానికి చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి మా కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆందోళనను కూడా శాంతియుత పద్ధతిలోనే చేయాలి. మనం తొందరపడద్దు, ఎలాంటి విధ్వంసక చర్యలకు దిగొద్దని చెప్పి మా వాళ్ళని కూడా శాంతియుతంగానే ఆందోళన చేసినట్టు చేసినాం. తర్వాత పోలీసు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తే కూడా అందరూ సహకరించేటట్టే చేసినాం. ఎక్కడ కూడా మేము వేరే రకమైనటువంటి చర్యలకు టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము చాలా సంయమనంతో పోతున్నాం, చాలా ఓపికతో పోతున్నాం. ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి పనులు చేస్తలేం. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి దమ్ము లేక రాజగోపాల్ రెడ్డిని ఇప్పటి వరకు గడిచిన 15-20 రోజుల్లో సుమారు 10 గ్రామాల్లో ప్రజలు అడ్డుకున్నారు. అంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ పట్ల మునుగోడు నియోజకవర్గంలో ఎంత విముఖత ఉందో, ఎంత కోపం ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టే ఇలాంటి చిల్లర ప్రయత్నాలకు వాళ్ళు దిగుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలతోనే టీఆర్ఎస్ పార్టీ గెలుపును అడ్డుకోలేరు, ఆపలేరు. అరచేయిని అడ్డుపెట్టి మండే సూర్యుని ఎట్లయితే ఆపలేరో మునుగోడులో కారు జోరును ఆపలేరు, టీఆర్ఎస్ పార్టీ గెలుపును ఆపలేరు. ఖచ్చితంగా ఈ అంశంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. చట్టపరంగా న్యాయపరంగా మాకు రావాల్సినటువంటి న్యాయం ఖచ్చితంగా కలుగుద్దని చెప్పి నేను భావిస్తా ఉన్నా.